అంటే నిత్య సేవల్లో భాగమై 4 గంటలు మీరు స్వామివారి ఎదురుగా కూర్చోవాల్సిన భాగ్యం మీకు దక్కిన పరిస్థితుల్లో మీ విషయంలో నిజం కాదు ఒక అపవాదు నా మీద వచ్చింది అనుకున్నప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కూడా రక్షించలేకపోయాడే నన్ను అనే బాధ ఎప్పుడు మీకు? పెద్ద మాటలు ఆ స్వామి మీద పెట్టకండి. ఇంకా దరిద్రులు దరిద్రులు చాలా మంది ఉన్నారు. మీరు మీకు ఫీల్ అయ్యారా? నేనే అలా ఫీల్ అవ్వలేదండి. స్వామిలేళ్ళు అనే కొన్ని రోజులు స్వామి దూరం పెడతాడు. ఎవరినైనా అంతే ఎంత దగ్గరికి వచ్చినా కూడా పెద్ద పెద్ద వాళ్ళని దూరం పెట్టారన్నారు. వరలక్ష్మి వ్రతం రోజున ఇందుపూర్ ఎంపీ ఏం చేశాడండి? దాని గురించి ఎవరైనా మాట్లాడారా? ఆయన ఆయన గోరంట్ల మాధవ ఎవరు? అంబటి రాంబాబు గురించి ఎవడైనా మాట్లాడారా? అవంతి శ్రీనివాస్ గురించి మాట్లాడారా? లేదు. పృథ్వీరాజ్ గురించి ఎందుకు మాట్లాడారు? నేను కోట్లు అడిగా. ఎవరు మీకు శత్రువు? మా పార్టీలో ఉన్న వాళ్ళే మాకు శత్రువులు. నా ఎదుగుదల చూసిన ఏడిచేవాడే శత్రువు. నా వెనకాల ఉన్నప్పుడు ఎస్విపిసి అని చెప్పి నేను ఎక్కడి నుంచో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రాగానే ఒక 20-30 మంది ఇంటి దగ్గర వెయిటింగ్ అన్నా, రాత్రి కల్లోకి వస్తే నువ్వే వెంకటేశ్వరంలా కనపడ్డావు అన్న, అసలు నిన్ను చూడలేవన్నా. ఇంకొక ఏమైతే అన్నయ్య నువ్వు అసలు నిజంగా రామారావు గారి తర్వాత నువ్వే నాకు అన్నయ్యలా కనపడ్డావు అని చెప్పేసి మళ్ళీ చైర్మన్ గారి దగ్గర ఆయన మొత్తం పేరంతా ఆయనకి వెళ్ళిపోతుందండి అని చెప్పి అక్కడ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పొచ్చు? పేర్లు ఎందుకు చెప్తానండి? ఎదవల గురించి మనం పేర్లు కూడా చెప్పాలా? చెప్పండి. రైట్. పృథ్వీ గారు దాదాపు 110 సినిమాల వరకు సినిమాలో చేశారు. సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ పృథ్వీ గారు అంటే 30 ఇయర్స్, 30 ఇయర్స్ అంటే పృథ్వీ గారు లాగా ఒక ముద్ర ఉంది మీ పైన. మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆ సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఉన్న పరిస్థితుల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా జరిగింది సినిమా ఇండస్ట్రీలో మీ ట్రావెలింగ్ ఎవ్రీథింగ్? ఇదే రోడ్లో అప్పుడు ఎంత ఉండే కదండి, అక్కడక్కడ చిన్న చిన్న బళ్ళు ఉండే, ఇక్కడే రోడ్డు మీదకి వచ్చి బైక్ పక్కన పెట్టి టిఫిన్ చేసి ఆఫీసులు చుట్టూ తిరగటం, దాంట్లో ఒక బ్రష్ అది పెట్టుకుని తలదూకోవటం, వెళ్ళటం కనపడటం రావటం, అదే ఎవరు చేసే పని. అదే ఆర్టిస్ట్ అన్నాక వెళ్ళి అందరినీ కలవాలి. నాకేంటంటే కొంచెం వెసులుబాటు అంటే మా ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన నాకు గాడ్ ఫాదర్ లాగా. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. చెన్నైలో ఉంటే నేను జాబ్ చేసుకున్నాను తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన చనిపోయాక నాకు అకాడమీ గోచరం అయిపోయింది మొత్తం. తర్వాత ఆయన బ్లెస్సింగ్సే నన్ను కాపాడి అలాగా వన్ బై వన్ అలాగ ఇతను పెట్టుకుంటే బాగుంటుంది, బాగా కామెడీగా మాట్లాడతాడు, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒక సీను 10 సీన్లు 20 సీన్లు అలాగా ఇండస్ట్రీ ఆదుకుందండి. కళామ తల్లి తల్లి అనుకుంటే అందరినీ చేయి పెట్టుకుని నడిపిస్తుంది అందరు నటీనటుల్ని, నన్ను మటుకు సంఖలోకి ఎత్తుకుందండి. ఎందుకు చాలామందికి అంటే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 30 ఇయర్స్ అనేది ఎందుకు బైలైన్ అయిపోయింది పృథ్వీ గారికి? అవునండి. ఎందుకు? అది నేను కాకుండా వేరే ఆర్టిస్ట్ ఎవరితోటో పలికించినా కూడా ఆ వర్డింగ్కి ఉన్న ఇది మాట, అది పవర్. ఓకే. కృష్ణవంశీ గారు ఆలోచించి ఒకసారి 30 ఇయర్స్ అని చూడరా అన్నాడు. ఆయన 30 ఇయర్స్ ఇక్కడ అని అనగానే గుళ్ళమని నవ్వారు లైట్ బాయ్స్. సో ఇదేదో బాగుంది ఇంప్రూవ్ చేసి ఆయన ప్రతి దాంట్లో 30 ఇయర్స్ అంటే థియేటర్లు కట్గం రిలీజ్ అయ్యాక నేను థియేటర్కి వెళ్ళి చూస్తే 2003 ఒక పక్క శ్రీకాంత్ ప్రకాష్ రాజు గారు వీళ్ళందరూ ఉంటే గోళగోళ, నేను వచ్చి 30 ఇయర్స్ అనగానే థియేటర్ గుళ్ళమని నవ్వుతాం అనమాట. అప్పుడు నాకు 2-వీలరే ఉండేది, బయటకు వస్తే ఒక దగ్గర దగ్గర ఒక 500 మంది ఏం చేసినామన్నా, మస్తు చేసినామన్నా, ఏం చెప్పినామన్నా, ఇలా నేను ఎక్కడ చెప్పాను రా నేను ఓ 30 ఇయర్స్ అన్నాను, దానికే మీరు ఇంత ఇదవుతున్నారంటే అది అలాగే నాకు ఒక ఏటీఎం కార్డు. తర్వాత శ్రీయాంజనేయంలో మాంత్రికుడు విలన్గా కూడా ఇతను పనికి వస్తాడు, అదొక ఏటీఎం కార్డు. కృష్ణవంశీ గారు నన్ను అలా ఆదుకున్నాడు. తర్వాత ఇండస్ట్రీలో పెద్దలు చాలామంది నన్ను మంచి పొజిషన్లో పెట్టారు. శ్రీధర్ చెప్పాను నాకు ఇండస్ట్రీ ఇచ్చిన తమ్ముడు రైటరు, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. అతని వల్ల నేను అన్ని సినిమాలు ఇప్పుడు ఇంకో 2-3 సినిమాలు రాస్తున్నాడు అతను. లౌక్యం మా ఇద్దరు కాంబినేషన్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్, అలా సాగుతుంది జర్నీ. సినిమా ఇండస్ట్రీలో మీకు మీరు గురువుగా భావించే వాళ్ళు వ్యక్తులు ఎవరు అంటే ఏం చెప్తారు? మా ప్రభాకర్ రెడ్డి గారు అండి. ఆయన నో మోర్, మా గురువు వెళ్ళిపోయాడు, మా గురువు లేడు. ఆదర్శం కష్టం వీటికన్నిటికీ నేను చిరంజీవి గారు ఆదర్శం. ఏకలవ శిష్యుడు నేను ఆయనకి. ఎందుకంటే ఎవరైనా సరే వెస్ట్ గోదావరి నుంచి బయలుదేరి రైలు ఎక్కి పెట్టి పట్టుకుని హైదరాబాద్ వచ్చారంటే చిరంజీవి గారు. ఇప్పటికి ఇంకో జనరేషన్ వచ్చినా కూడా అదే మాట అంటారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య నేను బోలాశంకర్ సెట్లో షూటింగ్ జరుగుతుంటే నేను వెళ్ళి కూర్చుంటే
ఆయన గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారిలో ఉన్నాడు. ఓకే, ఆ ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు. అలాగే ఉన్నాడు ఆయన, ఆ డైలాగ్ కానీ ఆ డ్యాన్స్ కానీ చూసి ఆయన క్రమశిక్షణ, ఆయన హార్డ్ వర్క్, ఆయన సిస్టమేటిక్గా ఉండటం, ఎక్కడ ఎవరితోటి కాంట్రవర్సీలు ఉండవు, 10 మంది బాగుండాలని కోరుకునే వ్యక్తి మెగాస్టార్. ట్రంక్ పెట్ట పట్టుకొని ఆయన సినిమాలు చూస్తూ రైలు ఎక్కేసి వచ్చేస్తారు చాలామంది అని అంటున్నారు. అలా ఎక్కొచ్చిన వాళ్ళు రియల్గా ఆయన చూసిన తర్వాత ఒక్కసారిగా ఏమనిపిస్తూ ఉంటుంది, ఒక హీరో అనే వ్యక్తిని మనం రీల్ రియల్ రెండు షేడ్స్లో చూసినప్పుడు వాట్ ఆస్ దోర్ ఇమ్ డిఫరెన్సియేషన్ ఏం చెప్తారు? నేను అలాగే పెట్టి పట్టుకు వచ్చినాను, బట్ ట్రంక్ పెట్టి కదండి, ఏదో ఒక పెట్టి పట్టుకుని వచ్చాను. గరాణా మూడు షూటింగ్ జరుగుతుంది అప్పుడు, ఫైట్. ఓకే, ఆ ఫైట్ దూరం నుంచి ఫైట్ చూసామన్నమాట, మనం అభిమానించే మెగాస్టార్ ఆయన ఫైట్ అది. అది చూసి ఏం మాట్లాడాలి, అక్కడికి వెళ్ళలేం మనం దగ్గరికి, మనం ఎవరో ఎవరికి తెలియదు, తోసేసేవారు జనం. అలాంటి వ్యక్తితోటి ఇంటికి వెళ్ళి ఆయన నా బర్త్డేకి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయన గట్టి కౌలించుకున్నప్పుడు కూడా ఆయనతో ఇదే మాట చెప్పాను. ఆయన మెట్ల నుంచి దిగి వస్తుంటే మామూలుగా వైట్ ప్యాంటు వైట్ షర్ట్లో వస్తున్నారు. ఇంత మెగాస్టార్, ఇంత సింపుల్గా ఉన్నాడు ఏంటి ఆయన, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి. ఆ ఇది ఇంకెవరికి రాదు అది. ఓకే, అన్ని సంవత్సరాల క్రితం చూసిన మెగాస్టార్కి ఇప్పుడు భోలా శంకర్లో రీసెంట్గా చూస్తానని చెప్పిన, ఎక్కడైనా వ్యత్యాసాలు కనిపించాయా? ఏజ్ రీత్యా అవ్వచ్చు, అనుభవం రీత్యా అవ్వచ్చు, మాట తీరు, హావభావాలు, ఇవన్నీ రూపంలో మీరు చూసినప్పుడు ఏమీ లేవండి. మామూలుగా ఒక సినిమా చేసిన హీరోకే 100 రకాలు మీరు చెప్పినట్టు అన్నీ వస్తాయి. ఒక సినిమా చేసేదనుకున్నా అదేదో ప్రేక్షకులు పాపం ఏదో ట్రాన్స్లో ఉండే సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, వాడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఈ రేంజ్లో ఉంటాడు కూర్చొని, ఏమన్నా పృథ్వీ గారు వచ్చారండి అంటే ఒక 5 నిమిషాలు వేరే మాట్లాడుతున్నానని చెప్పి అంటాడు. ఇలా చాలామందిని చూస్తున్నాం మేము, చాలామంది ఉన్నారు. చిరంజీవి గారి దగ్గర మేము అప్పుడు ఎలా మాట్లాడాము, ఆయన ఎలా మాట్లాడారు, మొన్న కూడా అలాగే ఉన్నారు ఆయన. సినిమా ఇండస్ట్రీలో భజన చేయకపోతే అవకాశాలు రావు, చిన్న హీరోనా పెద్ద హీరో అనేది వ్యత్యాసం పక్కన పెడితే, జస్ట్ ఒక మొదటి సినిమా హిట్ అయ్యి రెండో సినిమాలో అడుగు పెట్టిన హీరోకి కళ్ళెక్కడో నెత్తిలో ఉంటాయి, సీనియర్ ఆర్టిస్టులు అయినా సరే వాళ్ళకి భజన చేయాల్సిందే అనేది చాలా చాలా వినిపిస్తూ ఉంటుంది ఆ టాక్ అనేది. ఇప్పుడు అలా లేదండి, ఇప్పుడు ఆడ కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే వెళ్ళిపోయి మేము వెళ్ళిపోయి భజన చేసి అయ్యా మాకు సినిమా ఇవ్వండి అది, నీకే శుక్రవారం వస్తే నీ సినిమా ఆడుతుందో లేదో తెలియదు, ఈడు మా క్యారెక్టర్లు ఇవ్వడం ఏంటి, అలాంటి వాళ్ళు ఎవరు లేరండి, అందరూ సీనియర్స్ సీనియర్స్. బట్ ఏంటంటే కొంచెం బిల్డప్ తగ్గించుకోవాలి హీరోస్ బిల్డప్. ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదో నేను ఇది అంటే చిరంజీవి గారు షూటింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి రా, ముందు ముందు చూసి నేర్చుకోండి. భజనలు మెగా ఫ్యామిలీలో భజనలు ఎంకరేజ్ చేయరు, అది ఇది వాస్తవం. ఎంతవరకు ఇతను ఆర్టిస్టు ఓకే, భజన ఉండదు భజన. ఎందుకంటే చిరంజీవి గారితో పాటు ప్రజారాజ్యం పార్టీలో కూడా మేము ట్రావెల్ చేసాం కాబట్టి అన్ని రకాలుగా చూస్తూనే ఉన్నాం ఆయన, ఎక్కడ అలాగే ఉంటాడు ఆయన. నిండుకుండా ఎప్పుడు తొనకదు అంటారు దానికి మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అంతే. మనకి తెలియని విషయాలు చాలా చెప్తాడు ఆయన, ఇలా ఉండాలి, ఇలాగ లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అలా గంటల గంటలు మాట్లాడుకున్నాం మొన్న బ్రో షూటింగ్లో. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి, హార్డ్ వర్క్ సిన్సియరు అన్నీ ఉంటేనే మనం ఏదన్నా ఆ గోల్కి రీచ్ అవుతామేమో కానీ, బట్ మెగా ఫ్యామిలీలో భజనలు పనిచేయవు. బిల్డప్ ఇచ్చే హీరోల లైఫ్ స్పాన్ ఎంత సినిమా ఇండస్ట్రీలో? ఎంతంటే శుక్రవారం వచ్చినట్టు తెలిసిపోతుంది లైఫ్ స్పాన్ అంటే, ఒక సినిమా హిట్టు రెండు మూడు వస్తాయి, ఈలోపే కళ్ళు మీరు అన్నట్టు నెత్తి మీదకి వస్తాయి, నెక్స్ట్ శుక్రవారం సినిమా పడింది, ఇది వెళ్దాం అనుకుంటే ఇంకోటి టక్ పని ఇంకొక హీరో ఫోటో ఇంకొక హీరో వచ్చాడు ఇప్పుడు. అలాగే శుక్రవారం ఇండస్ట్రీకి ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరి మిగతా చోట ఎలా అవుతుందో తెలియదు కానీ, ఒక డైరెక్టర్ వస్తాడు, ఒక మంచి కెమెరామెన్ వస్తాడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు, పోటీ అనేది సహజం, పోటీ ఉంటేనే మంచిదండి. వచ్చిన ప్రతి ఒక్కడు కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాగా బిల్డప్లు ఇస్తే ఎలాగంటే ఎంత కష్టపడతారు వాళ్ళు, అది రాదు కౌంట్కి. వాడు చూడటానికి ఇంత ఉంటాడు ఎలకలాగా, వాడికి ముఖేష్ చూసి హీరో విలన్ కావాలి,